సీతా గోవిందం. నేను తాళిగట్టేది నీ మెడలోనే, నా ఊపిరున్నంత కాలం బతికేది నీతోనే. ఈ ఆనందానికి కారణం నీ సాయమే అంజే. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. ఇన్ని దినాలు నువ్వు చేసిన ప్రతి పనికి ఇన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అంజే. ఏంటన్నా నువ్వు, నీ మంచి మనసుకి అంతా మంచే జరగాలన్న ప్రయత్నమే తప్ప నేను చేసింది సహాయమే కాదు. ఏ రుణమూ వద్దన్నా. మా మంచి కోసం ఆలోచించు, నువ్వు ఇబ్బంది పడకూడదంజే. ఇప్పటివరకు నువ్వు చేసింది చాలు, ఇక నువ్వు వెళ్ళు. దారి చెప్పావు కాబట్టి మేము అడవిని దాటేచ్చాం. అదేంటన్నా అట్లా అంటారు? ఇంత దూరం వచ్చినోడ్ని ఇంకొన్ని అడుగులేసి మిమ్మల్ని అడుగు నుండి ఆపద నుండి బయటపడేస్తా అన్నా, కాదనొద్దన్నా. మేం వెళ్తామంటున్నాం కదంచి, అర్థం చేసుకో. ఆల్రెడీ ఆ ఎస్ఐ మాతో పాటు నిన్ను కూడా టార్గెట్ చేశాడు. గోవిందు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు కదా. మా లైఫ్ని మేం సెట్ చేసుకుంటాం. మాకోసం నువ్వు రిస్క్ తీసుకోవద్దని మేం వెళ్ళమంటున్నాం. అన్నాని పిలుచుండవు కాబట్టి తమ్ముడిగా నీ మంచి కోరు చెప్తా ఉన్నాను. మమ్మల్ని ఇడిసి పో అంజే. మేము క్షేమంగా సిటీకి పోయినాక నీకు ఫోన్ చేస్తాను. సరే అన్నా, మన పరిచయం స్నేహం కొద్ది రోజులే అయినా జీవితాంతం గుర్తుపెట్టుకుని జ్ఞాపకంగా మిగిల్చావన్నా, నాకు చాలా సంతోషంగా ఉందన్నా. మీకు మీ ప్రేమకి ఆ దేవుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాన్నా. అన్నా చెప్పిన దారి గుర్తుంది కదన్నా, నేరుగా వెళ్తే రోడ్డు, అటు నుండి తూర్పుకి వెళ్ళాలి. సరే అంజే. జాగ్రత్త అన్నా. వదిన జాగ్రత్త. బాయ్ అంజీ. బాయ్. జాగ్రత్త. నేను అరవింద్ నెల రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాం. ఈ సమస్యల నుండి బయటపడాలంటే ఒక్కటే మార్గం గోవిందు, నువ్వు నన్ను పెళ్లి చేసుకో. గీత ఆడిపోయింది. గీత, 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 మే గీత చెప్పకుండా యాడికి పోయి ఉండో. కళ్ళు తెరిచేసరికి నువ్వు అక్కడ లేవు. ఎంత కంగారు పడినానో తెలుసా? రా. ఏమైనా అదిమే? నీకు భయపడే పారిపోతున్నాను. అయినా ఎందుకు నా వెంట పడుతున్నావు? ఒంటరిగా ఉన్న నా మీద నీ ప్రతాపం చూపించడానికి కాస్తైనా ఇంగిత జ్ఞానం ఉందా నీకు? ఏందో మిట్ట మాట్లాడుతూ ఉండవు. నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నా జీవితం ఇంకెంత నాశనం చేస్తావు? గీతకి గతం గుర్తొచ్చినది. నిన్ను అడవికి తీసుకొచ్చిందే నేను కాదు అరవిందో. వాడే నీ జీవితంతో ఆడుకోవాలనుకుంటా ఉన్నాడు. చాలు, ఆపు. అరవింద్ జోలికి రానని నువ్వు హాస్పిటల్లో చెప్పావు కదా, మళ్ళీ అతని గురించి ఎలా మాట్లాడుతున్నావు? ఇంకోసారి అరవింద్ గురించి తప్పుగా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. మే, మే, ఒక్క తూరి నా మాటిను. నా మీద కోపంతో నీ జీవితం నాశనం చేసుకోవద్దు. ఆడి దగ్గరికి పోవడం అంటే ప్రమాదం కొని తెచ్చుకోవడమే. ఒక్కతూరి నా మాట ఓపిక అయ్యను. నేను వినను.
మర్యాదగా చేయొద్దులు. నేను చెప్పేది వినుమే. వదలండి, ఒక తూరు నా మాట వినుమే. ఏం చూస్తున్నావు వెసాయ్? వాడిని షూట్ చేయి. సార్, మేడం అడ్డొస్తున్నారు సార్. ఏం దొరకట్లేదు సార్. గీతని నన్ను దూరం చేయడం నీ వల్ల కాదు అని చెప్పాను. అప్పుడే మాట వింటే ఈ గతి పట్టేది కాదు కదరా. నా గురించి ఎన్ని రకాలుగా చెప్పినా గీత వినదు. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నిన్ను నమ్మదు. ఇక గీత నా సొంతం. ఈరోజుతో నీ జీవితం అంతం. గోవింద్ నేను చెప్తున్నా మంచిది కాదు చెప్తున్నా. గోవింద్ తప్పు చేస్తున్నావు. గీత వదులు, గోవింద్ చంపేచ్చా. సేవ్ చేసినందుకు చాలా థాంక్స్ గీత. సెల్ఫ్ ప్రొడక్షన్ కోసం ఇదిగో ఈ గన్ను నేనే ఫైర్ చేశానని చెప్తాను. గీత గీత నేనే చేశాను ఇదంతా. లేదు గీత, గీత 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 ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఆ కేసు నేను నా మీద వేసుకుంటాను. ప్లీజ్ పద 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 గీత. గీత గోవిందానికి ఏం కాకుండా నేను చూసుకుంటాను. ఓకే, ఏం కాదు గోవిందానికి. కూర్చో కూర్చో. ఏం కాదు గీత, అలా ఏం కాదు.
మూర్ఖుడు. ఎవరిని కాపాడాలనుకున్నాడో వాళ్ళ చేతుల్లోనే చచ్చాడు. ఏదైనా దక్కాలనుంటే రాసి పెట్టుండాలి. గీత వీడి రాతని ఇలా చెరిపేసింది. నాతో జీవితాంతం కలిసిండబోతుంది. ఏం చేద్దాం సార్ వీణ్ణి? నాకు చేసిన ద్రోహానికి అడవికి దానంగా ఇక్కడే వదిలేయండి. సిటీకి తీసుకొస్తే పోస్ట్ మార్టం, ఎక్స్ప్లనేషను, లా అండ్ ఆర్డర్ అని సవా లక్ష ప్రశ్నలు ఎదురవుతాయి. అదే ఇక్కడే వదిలేస్తే ఏ జంతువు వచ్చి ఆకలి తీర్చుకుంటుంది. మన చేతికి మట్టి అంటకుండా వీడు ఈ మట్టిలోనే కలిసిపోతాడు. హలో సార్. అరవింద్ ఎక్కడున్నావు? మళ్ళీ అప్డేట్ ఏం లేదు? గీత దొరికిందా లేదా? ఎస్ సార్, తను సేఫ్గా దొరికింది. గుడ్. మరి గోవిందం ఏమైపోయాడు? సార్, అదే ఒక ప్రాబ్లం వచ్చింది సార్. ప్రాబ్లమా? ఏంటి? గీతని సేవ్ చేస్తున్న టైంలో గోవిందు నా మీద అటాక్ చేయబోతుంటే సెల్ఫ్ డిఫెన్స్లో గన్ ఫైర్ చేశాను. గోవిందం చనిపోయాడు. షూటర్ సైట్ ఆర్డర్ ఇచ్చింది నేనే కదా. నీకేం కాదులే, నేను మేనేజ్ చేస్తాను. కానీ గోవిందం ఎలాంటి వాడైనా ఒక ప్రాణం తీసినందుకు చాలా బాధగా ఉంది సార్. గోవిందం ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాడని చెప్పావు. అతన్ని చంపకపోతే నీకో గీతకో ఏదో ఒక ప్రమాదం జరిగేది. అతని విషయంలో నువ్వు గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను చూసుకుంటానని చెప్పాను కదా, దాని గురించి వదిలేయ్. రేపు నేను శ్రీరామ వేడుకల కోసం గోవిందం ఊరెళ్తున్నాను. నువ్వు గీత నాతో రండి. ఇప్పుడు ఆ గోవిందం అడ్డు కూడా తొలగిపోయింది. మీ ఇద్దరికి ఆ ఊర్లోనే పెళ్లి చేస్తాను. ఆ ఊర్లోనా సార్? వద్దు సార్, చాలా రిస్క్ అవుతుంది. రిస్క్ కాదు, అదే రైట్. ఏ ఊర్లో అయితే ముక్కోటమ్మ, గోవిందం గీతను అవమానించారో నీకు ఆ అమ్మాయికి అక్రమ సంబంధం అంటగట్టి ఊరిని తరిమేశారో ఆ ఊర్లోనే మీ పెళ్లి జరిగితే నీ గౌరవం నిలబడుతుంది. శ్రీరాముడి కళ్యాణం రోజున మీ పెళ్లి జరిగితే ఆ దేవుడి ఆశీర్వాదం కూడా దక్కుతుంది. కానీ గీత గోవిందం భార్యగా ఆ ఊరి వాళ్ళందరికీ తెలుసు. అలాంటి తన మెడలో నేను తాళి కట్టడం అంటే మనిషికి మంచితనం ఉండొచ్చు, కానీ మరీ ఇంత అతిగా ఉండకూడదు. అందరికోసం ఆలోచించి నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నావు? మీ ఇద్దరికీ పెళ్లి చేసుకోవడం ఇష్టమైనప్పుడు అవకాశం అందిపుచ్చుకోవాలి, కానీ వచ్చినప్పుడు వద్దనకూడదు. సారీ సార్, మీ ఇష్టం. నా ఇష్టం కాదు, ఇది మీ మంచి కోసం. ఏమో సార్, ఆ దేవుడే మీతో ఇలా మాట్లాడిస్తున్నాడు. నిజంగా నాకు తండ్రి లేని లోటు మీ మంచి మనసుతో తీరుస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతా నీ మంచితనం, నీ అభిమానం తప్ప నాదేం లేదు. రేపు మార్నింగ్ నువ్వు గీత ఆ ఊరు వచ్చేయండి. సరే సార్. నా మంచితనం మీరు పూర్తిగా చూడలేదు సార్. చూస్తే ఏమైపోతారు? రే గోవిందం, నువ్వు చచ్చావు. నీ పెళ్ళానికి నీ ఊర్లో నీ జనం ముందు, ముఖ్యంగా మీ ముక్కోటమ్మ ముందు తాళి కట్టబోతున్నాను. నువ్వు పైకి పోయావు కాబట్టి అక్కడ నుండే రెండు అక్షింతలు ఆనంద బాష్పాలతో కలిపి వెయ్యి. గోవిందం,
ఈసారి పీటల మీద మన జంట కూర్చుని కళ్యాణం జరిపిద్దామని అత్తయ్యకి చెప్పండి. నేను చెప్పడం ఎందుకమ్మీ? ముక్కోటమ్మ మనసులో ఎట్ట ఉండదో అట్నే చేయని. ఎప్పుడు ఆవిడ మనసులో ఉన్నదే చేస్తే నా మనసులో ఉన్నది ఎప్పుడు జరుగుతుంది? అది కాదే, గీత గోవిందం విడాకులు తీసుకున్నారు. గోవిందం ఇంకా సిటీలోనే ఎందుకున్నాడో ఎవరికి తెలీదు. ఊర్లో ఉన్నది మన జంటే కాబట్టి అడగండి. ఏం చెయ్యాలో ఎట్టా చెయ్యాలో ముక్కోటమ్మకు తెలుసు, నువ్వు గమ్మునుండు. అందరికీ అన్నీ తెలుసు, నీకు నాకు తప్ప. ఏంది భవానీ సనుక్కుంటా ఉండావు? ఏం లేదత్తయ్య, ఈ ఏడు పీటల మీద మేం. నమస్కారం, రండి ముక్కోటమ్మ. పంతులు గారు, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? మీ చేతుల మీద జరుగుతున్న ఉత్సవాలు కదమ్మా, ఏర్పాట్లకు ఏ లోటు లేదు. ఒక్క గీతా గోవిందం తప్ప. ఈ ఏడు పీటల మీద ఆ జంటని కూర్చోబెట్టాలని నేననుకున్నాను. కానీ ఆ రామయ్య తలంపు ఏరే మాదిరిగా ఉండాలి. అత్తయ్య, నేను మీ అబ్బాయి ఉన్నాం కదా. మీరుండారు, కానీ నేననుకున్నది వేరే భవానీ. ఈరోజు మన ఊరికి మంత్రి గారు వస్తున్నారు. గీతా గోవిందం విషయంలో ఏం జరిగిందో ఆయనకి వివరిద్దాం. గీతకి అరవింద్తో పెళ్లి చేయాలనుకున్న ఆ మినిస్టర్ గారినే గోవిందంతో కలపమని చెబుదాం. మన జోక్యంతో జరగని పనిని పెద్దరికంగా ఆయనతో జరిగేలా చేయమని, ఆ సీతారాముల ఆశీర్వాదం వాళ్ళకి దక్కేలా మొక్కుకుందాం. రండమ్మా. ఆశీర్వాదం తీసుకోండి. ఏ దినము నాకు ఫలానా కావాలని నిన్నడగలేదు. గీత మనసు మార్చాలనని ప్రయత్నించినా ఫలితం లేదు. గోవిందు మనసులో గీత మీద ప్రేమ ఉండదని తెలుసు. ఆ ప్రేమని గెలిపించే బాధ్యత నువ్వే తీసుకో రామయ్య తండ్రి. గోవిందు, గోవింద్ బాబు, గోవింద్ బాబు. ఓం మా కలసే ఏజుదావద్ పవిత్రే ప్రయచ్చదే ఉక్తైరగ్నేషు వర్ధతే పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య. గోవిందు, గోవింద్ బాబు, గోవిందు. అయ్యా నమస్కారం. నమస్తే. ఈవిడ ముక్కోటమ్మగారు. ఈవిడ తెలియపోవడం ఏంటి? ఈ ఆలయాన్ని కట్టించింది, ఎన్నో ఏళ్లుగా ఈ కళ్యాణం జరిపిస్తున్నది ముక్కోటమ్మగారే. దేవుడు కళ్యాణం చేయిస్తూ పుణ్యమూట కట్టుకుంటున్నారు. కొడుకు కోడల్ని దూరం చేసి అంతకుమించిన పాపాన్ని వెనకేసుకున్నారు. మినిస్టర్ గారు, నేను దూరం చేయటమేంది? ముందు వెనక తెలుసుకొని మాట్లాడండి. తెలిసేంటి, మొత్తం చూసే చెప్తున్నాను. నేనొక్కనే కాదు, మీ కోడలు, సారీ మాజీ కోడలు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది కదా తన జీవితం గురించి. అందులో మీరు మీ అబ్బాయి చేసిన ఘనకార్యాలు అన్నీ చెప్పింది, అందరం విన్నాం. మినిస్టర్ గారు, గోవిందం తప్పులతో పాటు ముక్కోటమ్మ గొప్పలు కూడా చెప్పినది, అది మీరు వినలేదేమో. అవసరం లేని మాటలో సందర్భం కానప్పుడు ఏంటికి మాట్లాడడం? అతిథిగా వచ్చారు, అంతే గౌరవంగా వెళ్ళండి. పంతులు గారు, ఆయనకు తెలిసిందేనని చెప్పారు, నాకు తెలిసిందేని మాట్లాడాను. మీకు నచ్చినట్టు మాట్లాడడానికి ఇది పార్టీ ఆఫీస్ కాదు, మా ఊరు, అది మర్చిపోమాకండి. దని గమ్మనుండు, వచ్చిన పని చూసుకొని పోని. వాదనెందుకు? మీరు ఆ రోజు గీతనికి బయటికి గంటేస్తే చేరదీసింది సాయం చేసింది అరవింద్. అలాంటి వాడితో నిశ్చితార్థం జరుగుతుంటే మీ గోవిందం ఎంత సమస్య సృష్టించాడో
మీకు తెలియక ఇలా మాట్లాడుతున్నారు. సరేనయ్యా, జరిగిందేదో జరిగింది, ఇక వదిలేయండి. స్వామివారి కళ్యాణానికి సమయం అవుతోంది. రండి రండి మినిస్టర్ గారు రండి. అగ్నిభ్యామో వాదామహేతాన్ వజవోర్ద్ర ఆదిత్యావు పరిస్పృశమ్మో అగ్రంజేత్తారమది రాజమక్రన్ అర్వాంజమింద్ర మముతో హవామహేయో గోజిద్దనజిదశ్వజిద్యః ఇమన్నో యజ్ఞం విహవేజుష స్వాశ్యవుర్మో హరివో మేధినంద్వా దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశువో వదందే. ఓం రామాయ నమః. ఓం రామభద్రాయ నమః. ఓం రామచంద్రాయ నమః. ఓం రఘునాథాయ నమః. ఓం నాథాయ నమః. ఈరోజు స్వామివారికే కాదు, ఈ ఊర్లో మీ అందరి సమక్షంలో మరొక జంటకు కూడా కళ్యాణం జరగబోతోంది. ఎవరయ్యా ఆ జంట? రాగీత. అదిగో జంట వస్తున్నారు. ఆ సీతారాములతో పాటు కళ్యాణం చేసుకోబోయే జంట వీళ్ళే. ఈ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. గోవిందూ!